వరకు పేపర్స్ ని రాష్ట్ర ఉపాధ్యక్షులు సుదీప్ రెడ్డి గారు, ప్రజ్ఞా స్కూల్ ప్రిన్సిపల్ చిన్నమారెడ్డి గారు, రాములు గారు, గుమాన్ గురుజీ, బాలు, రవిప్రకాష్ యాదవ్, ఇంకా చాలా మంది విశ్వవిద్యా సంస్థల చైర్మన్ చంద్రకళా వెంకట గారి నిర్మాణం జరుగుతోంది. వారు విద్యా సంస్థల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ అపూర్వమైన దర్దా గౌరవ ఎంపీ మల్లె శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే అలాగే ఇంట్లో రెండు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు వాళ్ళు, వారికి కూడా అభినందన తెలిపిస్తున్నారు. కొంచెం కష్టపడి చదువుకోవాలి. వారు 95లో నన్ను గుర్తుపెట్టుకొని నేను మళ్ళా గ్రూప్ వన్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్గా హైదరాబాద్లో రిజైన్ చేసి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారు గుర్తుపెట్టుకొని నా వెంట ఉన్నారు. వారు నా ఎలక్షన్ తిరిగింది, చాలామంది తిరిగింది, తిరుగుతూ ఎవరో అన్నాడు సార్ మీరు మర్చిపోయారు కానీ 94లో వచ్చినప్పుడు నాకు సర్టిఫికేట్ ఇప్పించారు, దగ్గర ఉండి చేసిన చిన్న పని కావచ్చు కాదు కానీ ఆ రోజు నాకు ధైర్యంగా నాకు ఇవ్వలేదు సార్. అందుకే నాకు జీవితం ఉన్నంత వరకు మీ ఎంబడి ఉండవు సార్ నాకు అని అన్నారు. అందుకే అలాంటి గుణము క్యారెక్టర్ కనుక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు మామూలు స్కూల్ పెట్టినప్పుడు ఒక స్కూల్ నుంచి ఇవాళ తెలుగు మీడియం స్కూల్ నుంచి ఈరోజు ఏ స్థాయికి వెళ్ళినంటే ఆయన 100% హైదరాబాద్లో చదివే విద్యార్థులు కూడా రేపు కాకపోతే రేపు అరే ఇక్కడ కాదు ఇక్కడ కూడా సీట్లు చాలా వస్తాయి, ఈరోజు చదువుద్దాం పిల్లలు అనే స్థాయికి
హైదరాబాద్ నుంచి రివర్స్ మామూలు నుంచి చేంజ్ చేస్తాయి కూడా గ్యారెంటీగా వస్తారు. నేను చిన్నప్పటి నుంచి మెడికల్ కాలేజ్ అని చెప్పి ఉట్టి మాట్లాడుతుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగి మెడికల్ కాలేజ్ వచ్చి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయినప్పుడు ఫస్ట్ అడ్మిషన్ ఎవరికి వచ్చిందంటే ఋషి కాలేజీ విద్యార్థికి వచ్చింది అన్నది. నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే నేను తెచ్చిన కాలేజీలో నా మిత్రుని స్కూల్ కాలేజీల నుంచి మొదటి ర్యాంక్తో ఆ కాలేజీలో మొదటి సీన్ సంపాదించుకున్నాడు అని చెప్పి ఆ విద్యార్థికి ఆ బాబుకు స్కూటీ ఇచ్చిన అప్పుడు వచ్చి స్కూటీ ఇచ్చిన తర్వాత ఇలా బక్క ఉండే అయింది అప్పుడు చదివి బక్క ఉండే ఇప్పుడు అయిపోయింది నేను ఎందుకు చేస్తాను ఆయన ఎందుకు చేస్తాడు ఆపడు కంపల్సరీ మళ్ళీ పీజీ చేస్తాడు కనుక కష్టపడితే ఏదైనా సాధించగలుగుతాం. ఎంతోమంది ఐఏఎస్లు వాళ్ళు ఐపీఎస్ల వాళ్ళు కూడా మ్యారేజ్ నుంచి వెళ్తే కూడా డాక్టర్ అనగానే ఫస్ట్ డాక్టరే ఇంపార్టెంట్, మనిషికి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్నున్నా కూడా ప్రాణమే ఇంపార్టెంట్, 100 కోట్లకి అదే ప్రాణం, గరీబ్ గానికి కూడా అదే ప్రాణం. ఆ ప్రాణాన్ని కాపాడడం అనేది మనిషి ప్రాణం కాపాడడం అనేది ఒక అద్భుతం అనమాట. అంత అద్భుతమైనటువంటి వృత్తి దీనికైనా గొప్ప వృత్తి ఏం లేదు అని చెప్పి చెప్పడం లేదు. మీకు ఎందుకు చెప్తున్నాయంటే వీళ్ళందరూ కూడా 100% డాక్టర్లు అవుతారు, గ్యారంటీ డాక్టర్లు అవుతారు. లేదంటే ఆ స్థాయిలో మంచి పొజిషన్ ఉంటుంది ఈ స్కూల్ చదివిన వాటి వాళ్ళకి. చదువు కన్నా ఇంపార్టెంట్ ఏం చెప్తున్నారంటే చదువుతో పాటు మనిషి తల్లిదండ్రులను గౌరవించాలి. నమ్మకండి, మీరే సశక్తిగా కష్టపడి నేను చదువుకుంటా నా డబ్బులతోనే నేను బతుకుతా నా డబ్బులతోనే నా తల్లిదండ్రులను కూడా కాపాడుకుంటా అని చెప్పి మీరు దృష్టి పెట్టి మంచిగా చదవండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఫీజు విషయంలో కానీ అదే విషయంలో కానీ ఏమైనా ఇబ్బంది వచ్చినా మా వంతు సహాయ సహకారం కూడా ఇస్తాం. ఋషి కాలేజీ కూడా ఇస్తున్నాం. విశ్వవిద్యాలయ ఫౌండర్ వెంకటయ్య గారు, అదేవిధంగా విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులకు మరియు విద్యార్థినీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు మరియు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మహబూబ్నగర్ పట్టణము నేను తెలంగాణ వచ్చినప్పుడు బైఫర్కేషన్ జరిగిన పరిస్థితుల్లో కూడా పోసిపోయి మహబూబ్నగర్ పరిస్థితి ఇంతేనా, మహబూబ్నగర్ పని అయిపోయింది అనే పరిస్థితిలో ఒక దీపములా వెలిగించిన మన మంత్రివర్యులకు ప్రత్యేకంగా మనమందరము ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నా ఆహార నిషాలు రాత్రి మాళ్ళు మహబూబ్నగర్ పట్టణం అంటే కళలో లేపిన ఏ వాట్ ఎక్కడుంది, ఏ రోడ్ ఎక్కడుంది, ఏ డ్రైనేజ్ ఎక్కడుంది, ఏ విధంగా డెవలప్ చేయాలి అని రాత్రి మాళ్ళు ఆలోచన చేస్తున్న మన మంత్రి గారికి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణను ఈరోజు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఏ మీటింగ్ పెట్టినా మొట్టమొదలు పల్లెలను రైతులను ఆదర్శంగా తీసుకొని మాట్లాడతారు. అదేవిధంగా ఇలా మహబూబ్నగర్ చూస్తున్నాము, ఎంతో మంది ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చిపోయిన ఉన్నారు. ఇంతవరకు మహబూబ్నగర్ పట్టించుకున్న పాపనవ్వు లేదు, నీళ్లు లేకుంటుండే తాగనికి, కరెంటు లేకుంటుండే, మేము మహబూబ్నగర్లే చదువుకొని పోయినాము. అటువంటి పరిస్థితుల్లో కూడా నీళ్లు తాగాలంటే హోటల్ పోతే ఛాయ్ తాగుతూనే మంచి నీళ్లు, అది కూడా ఎటువంటి రకరకాల నీళ్లు, విచిత్రమైన నీళ్లు. ఆ పరిస్థితి చూస్తే ఈ రోజు ఏ విధంగా మన తెలంగాణను అభివృద్ధి చేసి ప్రత్యేకంగా మన మహబూబ్నగర్ యొక్క పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉన్నదో మనం అందరం ఒక పాలు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రత్యేకించి ఋషి విద్యాలయము ఈరోజు మహబూబ్నగర్ లో వెలగడం అనేది మహబూబ్నగర్ అభివృద్ధి కానీ మహబూబ్నగర్ ఉండే తల్లిదండ్రులకు ఒక వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి ఇదొక మంచి విద్యా సంస్థగా ఇంకా రాన్న రోజుల్లో కూడా దినదిన అభివృద్ధి చెంది విశ్వవిద్యాలయము పెద్ద స్థాయికి ఎదగాలని, ఇంకా ఇటువంటి విద్యాలయాలు మహబూబ్నగర్ ఎదగాలని, ఇది ఇక ముందు మన హైదరాబాద్ కు ధీటుగా మన మహబూబ్నగర్ ఈరోజు తయారవుతున్నది.
ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అలాగే కళాశాల స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. చిన్నారి బాల బాలికలకు అందరికీ కూడా మా శుభాకాంక్షలు. నేను ఫస్ట్ మన పరమేశ్వర్ మాటలు విన్నప్పుడు ఈ బాబు చాలా బాగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. తర్వాత వెంకటయ్య గారు మాట్లాడినప్పుడు తెలిసింది, ఓహో ఇదంతా ఈయన ట్రైనింగ్ అనమాట, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడని. సో నేను కోరుకునేది ఒకటేనమ్మా, ప్రతి చాలా మంచి మనుషులు. చక్రవర్తి గౌడ్ గారు మీకు మాట చెప్పారు ఇందాక మాట్లాడేటప్పుడు, ఏమేమి చెప్పారు, మీ తల్లిదండ్రులకి 10 కోట్లు వచ్చినా కూడా అంత సంతోషం ఉండదు, మీరు తప్పకుండా మెడిసిన్లో సీట్ తెచ్చుకున్నప్పుడే వాళ్ళకి హ్యాపీనెస్ అని. నేను కోరుకునేది మీ అందరినీ కూడా ఒకటే తల్లి, ఇక్కడి నుంచి ఈ ఒక 4 ఇయర్స్ మీరు చాలా కష్టపడాలి, కళను కనండి, దానికి సహకారం చేసుకోండి, కష్టపడండి అని మన అబ్దుల్ కలాం గారు చెప్పారు. మీ అందరికీ మేము కోరుకునేది ఒక రంగుల ప్రపంచం, మన కిందకి ఇచ్చడానికి రకరకాల ప్రలోభాలు అందరికీ కూడా ఇప్పుడు ఉంది. దయచేసి మీ అందరికీ నేను చెప్తున్నా, మీ తల్లిదండ్రుల కళని నిజం చేయడానికి మీరు కొంత త్యాగం చేయాలి. ఈ రోజు మీ సరదాన్ని త్యాగం చేశారంటే జీవితంలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అప్పుడు మీరు హ్యాపీనెస్ అంటే మీ స్కూల్ చదివిన స్కూల్కి, పుట్టిన గ్రామానికి, తల్లిదండ్రులకి అందరికీ కూడా ఒక మంచి పేరు తేవాలి. ఈ స్కూల్ కోసం మన ఒక్కటే నేను చెప్తున్నాను, మన మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన ఎలాగో మినిస్టర్ అయిపోయారు, పని చేయకపోయినా ఎవరు ఏమన్నారు, కానీ 24 అవర్స్ తిండి నిద్ర లేకుండా మహబూబ్నగర్ జిల్లాని ముందుంచాలని ఎంతో కష్టపడుతున్నారు. మనం అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. సో మీరు కూడా అంతే కష్టపడి చదివి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా బంగారు భవిష్యత్తు కావాలని ఆశిస్తూ సెలవు చేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు రిషి జూనియర్ కళాశాల 2016 నుంచి ఏటేటా తను సాధించిన సీట్లకి రెట్టింపు సంఖ్యలో సాధిస్తూ ఈ సంవత్సరం ఏకంగా 100 సీట్లని MBBS సీట్లని సాధించడం అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ యొక్క శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మన మహబూబ్నగర్లో కూడా మంచి నాణ్యమైన నీట్ కోచింగ్ లభ్యమవుతుందని, మన తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి నీట్ కోచింగ్కి వస్తున్నారు, మరి అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన దగ్గరికి విజయవాడ, కర్నూలు, కడప జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి నీట్ కోచింగ్ తీసుకోవడానికి వస్తున్నారు. మరి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మరి మనకు టౌన్లో కొంత కంజెస్టెడ్గా ఉంటుంది, దాంతో కొంత ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి దానితో పట్టణానికి సమీపంలో తిరుమల హిల్స్లో కళాశాల నూతన భవనాన్ని నిర్మించుకున్నాం అన్ని హంగులతో. మరి ఇటు నూతన భవనాన్ని మన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి హస్తాల చే ప్రారంభించుకొని వారిచే ఈరోజు మన కళాశాల నుంచి MBBS సీటు సాధించినటువంటి విద్యార్థులందరినీ కూడా సన్మానించి వారికి ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. మరి వచ్చే సంవత్సరం నుంచి మన యొక్క కళాశాలలో ప్రతి మండలం నుంచి ఒక విద్యార్థికి ఉచిత విద్యని అందించాల్సిందిగా మంత్రి గారు మనకు ఒక మాటని ఒక విషయం చెప్పడం జరిగింది. వారి యొక్క ఆజ్ఞానుసారము ఖచ్చితంగా మన మహబూబ్నగర్ జిల్లాలోని 7 మండలాల నుంచి ఒక్కొక్క మండలం నుంచి ఒకరికి ఉచిత విద్యని ఇవ్వడానికి సంకల్పించామని ఎలక్ట్రానిక్ మీడియా పరంగా తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. ఇక ముందు కూడా ఈ యొక్క కళాశాల బైపీసీలనే కాకుండా MPCలో కూడా మంచి విద్యని అందించి IIT JEE మెన్స్లో కూడా చక్కటి ర్యాంకులు సాధించేటట్లు తగు ప్రణాళికలతో మేము విద్యని కోచింగ్ ఇస్తున్నామని తెలియజేసుకుంటూ మరి మాకు సహకరిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలకు,
అధికారులకు అనధికారులకు ప్రజాప్రతినిధులకు మమ్మల్ని నమ్మి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దులకు మాకు అవకాశం ఇస్తున్నటువంటి పోషకులకు పేరెంట్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మేము ఈ విధంగా చక్కగా ఈ మహబూబ్ నగర్లో ఈ విద్యాసంస్థని నిర్వహించడానికి మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది సహకరిస్తున్నారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మనందరి కోరిక మేరకు మహబూబ్ నగర్లో ఒక మంచి విద్యాసంస్థని నెలకొల్పి మరి మంత్రివర్యులు గారే చెప్పారు మనము మహబూబ్ నగర్కే కాదు హైదరాబాద్కు కూడా మన యొక్క రిషిని విస్తరింపజేసి అక్కడ కూడా మన సర్వీసెస్ని ఇవ్వాలని ఆదేశించారు. రెండు ఆదేశాలు చేశారు ఈరోజు. ఒకటి ప్రతి మండలంకి ఒక విద్యార్థికి ఉచిత విద్యను ఇవ్వండి అని. మరి అనతి కాలంలోనే మీరు మహబూబ్ నగరే కాకుండా రాష్ట్రంలోనికే ఇప్పుడు ఆ కార్పొరేట్ దగ్గరికే పోయి మనము ఇంకా మంచి ఫలితాలని రాబట్టాలని ఆకాంక్షించారు. మరి వారి మాటలను మేము సర్వదా పాటిస్తామని తెలియజేసుకుంటూ మాకు సహకరిస్తున్నటువంటి పత్రికా మిత్రులకు ఎలక్ట్రాన్ మీడియా మిత్రులకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.